ఫారం 7పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో సిట్ పర్యటించనుంది. దర్యాప్తు కొనసాగించనున్నారన్న విషయాన్ని సిట్ అధిపతి సత్యనారాయణ ఈటీవీ ఆంధ్రప్రదేశ్కు వెల్లడించారు. ఫామ్ 7 దరఖాస్తుతో ఓట్లు తొలగిస్తున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని నకిలీవిగా తేల్చింది. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉండటంతో ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనతోటి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ప్రత్యేక బృందం దర్యాప్తు ఏర్పాటు చేసింది ప్రభుత్వం, మీ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ ఫామ్ 7 దుర్వినియోగపరిచి చనిపోయిన వ్యక్తి పేరు మీదుగా అప్లికేషన్ పెట్టడం, ఓల్డేజ్ పీపులే కాకుండా పేషెంట్ల పేరు మీదుగా కూడా వీళ్ళు ఫామ్ 7ను ఉపయోగించి కొంతమంది ఓటర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడానికి వీళ్ళు అప్లికేషన్ పెట్టడం, ఇటువంటి దుర్వినియోగాలు ఎక్కడైతే జరిగాయో వాటి మీద ఎఫ్ఐఆర్స్ అనేవి రిజిస్టర్ అయినాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. ఈ ఎఫ్ఐఆర్లు అన్నిటికీ కూడా ఐఓలు కూడా అపాయింట్ అయ్యారు. ఈ ఐఓలకి, ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఇన్వెస్టిగేషన్కి సంబంధించి వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళకి ప్రొఫెషనల్ గైడెన్స్ ఇవ్వటం, వాళ్ళకి సరి అయిన సూపర్విజన్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ మీద చేసి త్వరలోనే కోర్టులో సబ్మిట్ చేసే ఉద్దేశంతో గవర్నమెంట్ ద్వారా ఈ సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్కి నేను నేతృత్వం వహిస్తున్నాను. ఫామ్ 7ని దరఖాస్తు చేసిన వాళ్ళు వేరే పేర్ల మీద దరఖాస్తు చేయడంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసినట్లు ప్రస్తుతం మనకి తెలుస్తుంది. అటు బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాల నుంచి కూడా తెలుస్తుంది. వాటిని మీరు ఎలాగా దర్యాప్తులో కనుగొనే అవకాశం ఉంటుంది? అంటే ఈ ఫామ్ 7ని వీళ్ళు కంప్యూటర్ ద్వారా, ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకుంటారు. ఈ ఈమెయిల్ ద్వారా ఎక్కడి నుంచి అయితే అప్లై చేశారో వాళ్ళ ఐపీ అడ్రస్లు కూడా తీసుకుంటాం. ఈ ఐపీ అడ్రస్లను బేస్ చేసుకొని ఇవి ఏ ప్లేస్ నుంచి ఒరిజినేట్ అయ్యాయి, ఆ కంప్యూటర్గా ఓనర్షిప్ ఎవరిది, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని త్వరలోనే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి అసలు నిజాలన్నీ కూడా బయటికి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఒకే చోట కేంద్రీకృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినట్లు మనకి తెలుస్తుంది. దీనిపైన మీ ఫర్దర్గా మీరు ఏం చేయబోతున్నారు? దర్యాప్తు ఏ స్థాయి నుంచి మొదలు పెట్టబోతున్నారు? బేసికల్గా దర్యాప్తు బృందంలో ఉన్న అధికారులందరితోనూ ముందు చర్చించి ఈ దీనికి ఒక ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అందరితోనూ కూడా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు ఇంతవరకు ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఫర్దర్గా ఇంకేమి చేయాలి, ఏమేమి పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా వీళ్ళకి ఫర్దర్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగా నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే వీళ్ళకి ఏమి టెక్నికల్ సపోర్ట్ అవసరం, అలాగే ఐపీ అడ్రస్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఏంటి, ఆ టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకోవటం, దాంట్లో కూడా ఈ ఎవరైతే అప్లై చేశారో వాటన్నిటి మధ్యన కూడా ఏమైనా లింక్ ఉందా, కామన్ లింక్, ఆ కామన్ లింక్ని కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఒకటి చేయటం. సో ఈ విధంగా ఇన్వెస్టిగేషన్స్ అన్నిటి మధ్యన కూడా ఒక కామన్ లింక్ ఏమైనా దొరుకుతుందా, ఏమైనా ఒక పర్టికులర్ పాయింట్ నుంచి కనుక చేస్తున్నారా, లేదా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏంటి అన్నది ఈ ఇన్వెస్టిగేషన్లో దాన్ని పరిశోధించడం జరుగుతుంది. ఏదైనా నకిలీ దరఖాస్తు అని తేలితే వారిపైన ఎటువంటి సెక్షన్ల పైన మీరు కేసు నమోదు చేస్తున్నారు? ఆల్రెడీ మనకి ఎఫ్ఐఆర్స్ అన్నీ కూడా సెక్షన్ 420, 467, 468, 66, 67 ఐటీ యాక్ట్, వీటన్నిటిలో కూడా మనకి రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో ఐపీసీలో ఉన్న ఈ 420, 467, 468 వీటి కింద వీళ్ళు ఇంపర్సనేషన్ చేయటం కానీ, అదేవిధంగా చీట్ చేయడం కానీ, ఈ వీటన్నిటికీ సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో వీళ్ళకి ఎవరైతే కల్ప్రిట్స్, అంటే నేరస్తులుగా ఎవరైతే రుజువు అవుతారో వాళ్ళకి కోర్టు వాళ్ళకి శిక్ష విధిస్తుంది. నేరం రుజువైన తర్వాత ఈ సెక్షన్ల ప్రకారం ఎంత మేర శిక్ష పడే అవకాశం ఉంటుంది? అంటే సెక్షన్ బట్టి ఉంటుంది, ఎందుకంటే 4 సెక్షన్ ఐపీసీ 420 లేదంటే 467, 468 వీటన్నిటిలో కూడా 7 ఇయర్స్ దగ్గర ఇంప్రిజన్మెంట్స్ ఉన్నాయి. కొన్నిటికి 4 ఇయర్స్, కొన్నిటికి 7 ఇయర్స్ ఉంది. సో ఇంచుమించు ఆ పరిధిలోనే వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేసులు వివిధ ప్రాంతాల్లో నమోదైనాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐఓలు వీటికి దర్యాప్తు చేస్తున్నారు. కోర్టుకి సబ్మిషన్ కూడా మీ సలహాలతోటి చేస్తారా, లేదంటే కోర్టు సబ్మిషన్ ఏ విధంగా జరుగుతుంది? ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఐఓ స్వతంత్రంగా నిర్వహిస్తారు.
ఐఓకి మేము ఓన్లీ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఆయనకి ఏమైనా కావాలంటే, ఎందుకంటే ఇవి వేరువేరు స్టేట్ల నుంచి వీటిని ఆపరేట్ చేయడం జరిగింది, వేరువేరు కంప్యూటర్స్ నుంచి వీటిని ఈ ఫామ్ 7 రూపంలో ఈ మెయిల్స్ అవి కమిషన్కి పంపించడం జరిగింది. సో ఎక్కడెక్కడి నుంచో ఏ స్టేట్ల నుంచి గ్యాదర్ చేయాలి ఏంటి అన్నది ఒక డిస్ట్రిక్ట్లో ఉన్న ఐఓకి అది కష్టతరం కాబట్టి ఈ సిట్ బృందం ద్వారా వాళ్ళకి ఎక్స్టర్నల్ సపోర్ట్ ఏమైనా కావాలంటే, లేదా వాళ్ళకి ప్రొఫెషనల్ గైడెన్స్ కావాలన్నా కూడా వాళ్ళకి ప్రాపర్ డైరెక్షన్ ఒక మార్గదర్శకత్వం ఇవ్వడానికి ఈ సిట్ బృందం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బేసికల్గా ఐఓ ద్వారానే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఫైనల్ రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీనికి దర్యాప్తునకు సంబంధించి కాలపరిమితి ఏమైనా విధించిందా ప్రభుత్వం? ప్రస్తుతానికైతే కాలపరిమితి అంటూ ఏమీ లేదు. జనరల్గా ఇన్వెస్టిగేషన్కి 90 రోజుల వ్యవధి ఉంటుంది. మేము త్వరలోనే దీన్ని కంప్లీట్ చేసి దాన్ని కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతము దర్యాప్తు అధికారి సత్యనారాయణ గారు చెప్తుంది. మొత్తం మీద త్వరలోనే ఈ దర్యాప్తును పూర్తి చేసి నిందితులని కఠినంగా శిక్షించే వరకు మేము వదిలిపెట్టమనేటువంటిది చెప్తున్నారు. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి, గుంటూరు జిల్లా.